सर 100 रुपये। सिंहपुरी वाले पंप अंदर ఐడెంటిఫై ఆల్రెడీ इंस्टिट्यूशन ट्रांसिट स्टेबिलाइजेशन अने चाला मुख्यमैन अंशं। एवरैना पेशेंट्स अधिक सिम्टम्स तो बाधपड़ू आक्सीजन रिक्वायरमेंट उन्नप्पुडु श्वास तीसुकोवडंलो इब्बंदी उन्नप्पुडु वारिनी सीहेचसीएल द्वारा स्टेबिलाइज चेसि अप्पुडु कोविड आसुपत्रिकि तरलिंचडानिकि एर्पाट्लु चेस्तुन्नाम। प्रति सीहेचसीलोनु 5 नुंचि 10 पड़कलु आक्सीजन तो कूडिन बेड्स అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। ఈ యాక్టివిటీ వల్ల చాలా వరకు మనం ట్రాన్సిట్ లోనే డెత్స్ జరిగే పరిస్థితిని నివారించవచ్చు। ఎక్కడో గ్రామాల నుంచి జిల్లాకు కోవిడ్ పేషెంట్స్ ఆఖరి నిమిషంలో వస్తున్నారు। అటువంటి కేసెస్ లో ప్రమాదవశాత్తు మరణాలు కూడా సంభవిస్తున్నాయి। ఇటువంటివి నివారించడానికి ఈ ట్రాన్సిట్ స్టెబిలైజేషన్ చాలా అవసరం। ఈ సిలిండర్స్ मन की अट అంబులెన్సెస్ లో గాని ఇట్ సిహెచ్సి లో గాని మనం నేరుగా వినియోగించుకొని ఆ పర్సన్ కి కావాల్సిన ఆక్సిజన్ అందించడానికి చాలా ఉపయోగపడతాయి। ఇటువంటి మంచి కార్యక్రమానికి వారు సౌజన్యంతో ముందుకు వచ్చి దాదాపు 8 లక్షల రూపాయలు విలువ చేసే ఈ పరికరాలను మనకి అందించడానికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 28,000 మంది కోవిడ్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు। పాజిటివ్ పర్సన్స్ పెరుగుతున్నప్పటికీ కూడా ప్రయోజనకరమైన మనకి రిజల్ట్స్ వస్తున్నాయి। చాలా ఎంకరేజింగ్ గానే ఈ ట్రీట్మెంట్ కూడా జరుగుతోంది। పేషెంట్స్ త్వరితగతిన హాస్పిటల్ కి వచ్చినట్లయితే వారిని మనం మెరుగుపరిచి వెంటనే ట్రీట్మెంట్ అందించి నయం చేయగలుగుతున్నాం। ఆలస్యం అయిన చోట మాత్రమే క్రిటికల్ కేసెస్ మనకి బయటపడుతున్నాయి। सो ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ఒకవేళ లక్షణాలు పెరుగుతున్నాయి అనుకున్నా 3 రోజుల తర్వాత కూడా ఫీవర్ తగ్గకపోతే ఇమిడియట్ గా వాళ్ళు దగ్గరలో ఉన్న పిహెచ్సి ని గాని సిహెచ్సి ని గాని సంప్రదించాలి। అక్కడ వారికి కావాల్సిన వైద్యం అందించి వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన ట్రీట్మెంట్ అందిస్తూ ఇంకా అవసరం అయితే వారిని కోవిడ్ ఆసుపత్రులకు తరలించడం అనేది జరుగుతుంది। జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటివరకు మనం దాదాపు 20% మంది పేషెంట్స్ కి ఆక్సిజన్ ఇవ్వడం అనేది గమనిస్తున్నాం। ముఖ్యంగా హై ఫ్లో ఆక్సిజన్ కూడా కొంతమందికి అవసరం అవుతోంది। ఆ హెచ్ఎఫ్ఎన్సిస్ కూడా మనం కోవిడ్ ఆసుపత్రిలో పెట్టుకోవడం జరిగింది। అటువంటి పేషెంట్స్ కి నిమిషానికి 60 లీటర్ల ఆక్సిజన్ అవసరం ఉంటుంది। అంత కెపాసిటీ కూడా మనం అక్కడ హాస్పిటల్స్ లో పెట్టుకున్నాం। జిల్లా కోవిడ్ ఆసుపత్రి అయిన జీజీహెచ్ లో 20,000 లీటర్ల ఆక్సిజన్ సామర్థ్యం కలిగిన ట్యాంక్స్ ని పెట్టుకొని వారందరికీ కూడా మెరుగైన సేవలు అందిస్తున్నాం। క్రిటికల్ పేషెంట్స్ అందరూ ఎప్పుడైతే ఆక్సిజన్ ఇచ్చామో మెడిసిన్స్ ఇచ్చామో వాళ్ళు స్టెబిలైజ్ అయ్యి ఇన్ఫెక్షన్ తగ్గి మెరుగవుతున్నారు। ఇటువంటి పరిస్థితి కేవలం 2% మందికి మాత్రమే మనం గమనిస్తున్నాం। ఎవరైతే ఐసీయూలో ఉంటున్నారో ఎక్కువ కోమార్బిడిటీస్ ఉండి వైరల్ లోడ్ కూడా ఎక్కువ ఉంటుందో అటువంటి వారికి ఇది మెరుగైన సేవలు అందిస్తాయి। సో ఇలా మన జెమిని ఆయిల్స్ వారు చేసినట్లు మిగతా ఇండస్ట్రీస్లు కూడా వాళ్ళ అవదార్యాన్ని చాటుకుంటూ ఈ జిల్లాలో జరుగుతున్న కోవిడ్ నివారణ చర్యల్లో యాక్టివ్గా పాల్గొని వారు కూడా భాగస్వాములై అందరికీ సహకరించి ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను। పూర్తి స్థాయిలో జనతా కర్ఫ్యూ సాకరించమని పబ్లిక్ నుంచి కూడా రిక్వెస్ట్ వచ్చాయి। ఎప్పుడైతే ఈ లాస్ట్ 15 రోజులుగా కంటిన్యూస్ గా 1000 కి పైపోచిలకు కేసెస్ వస్తున్నాయో అలాగే ఎక్కువ కేసులు నెల్లూరు పట్టణంలోను కార్పొరేషన్ పరిధిలోనే మనం గమనిస్తున్నాం। కాబట్టి ఒక రోజు మొత్తం పూర్తిగా స్వచ్ఛందంగా వారు ఇళ్ళకే పరిమితమై ఈ జనతా కర్ఫ్యూని చేస్తామని చెప్పడం జరిగింది। వారికి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తాం అలాగే జిల్లా అంతరంగం నుంచి కూడా సహకారం అందిస్తాం। దీన్ని గమనించుకొని ప్రజలందరూ కూడా రేపు ఉదయం 6 గంటల నుంచి మళ్ళా సోమవారం ఉదయం 6 గంటల వరకు ఈ 24 అవర్స్
పూర్తిగా ఈ జనతా కర్ఫ్యూలో వారు విజయవంతం చేయవలసిందిగాను ఇళ్ళకే పరిమితమై ఈ కోవిడ్ పాజిటివిటీని కొంచెం తగ్గించడానికి సహకరించవలసిందిగాను విజ్ఞప్తి చేస్తున్నాను. పూర్తి స్థాయిలో వినియోగించడం అనేది ఇంకా జిల్లాలో పెరగాలి. అర్బన్ ఏరియాస్లో ఇప్పటికే అవగాహన వచ్చింది. రూరల్ ప్రాంతాల్లో కూడా ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు విధిగా మాస్క్ ధరించాలి. అది కూడా ఖచ్చితంగా నోసు మౌత్ కవర్ అయ్యేటట్టు వాళ్ళు మాస్క్ ధరించి సామాజిక దూరాన్ని పాటిస్తూ వారి వారి కార్యక్రమాలు చేసుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం కోవిడ్ని స్ప్రెడ్ని ఆపగలుగుతాం. అలాగే శాంపుల్ ఇచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఒక వారం రోజుల పాటు హోమ్ ఐసోలేషన్లో ఉండాలి. పాజిటివ్ అని తెలిసిన వారు ఎలాగో హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నారు, శాంపిల్స్ ఇచ్చిన వారు కూడా మనకి సహకరించినట్లయితే ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత మనం నెగిటివ్ అన్నప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళొచ్చు. లేని పరిస్థితుల్లో శాంపిల్స్ ఇచ్చి మళ్ళీ వాళ్ళు రెగ్యులర్గా బయట తిరుగుతూ ఉంటే ఈ కోవిడ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. సస్పెక్ట్స్ కూడా సహకరిస్తూ వారి ఇళ్ళకే పరిమితమై ఇంట్లో వారు కూడా మిగతా వారితో దూరాన్ని పాటిస్తూ ఒకే రూమ్లో ఉండి వారు ఒక వన్ వీక్ అలా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా మనకు మంచి ఫలితాలు వస్తాయి. అటు సస్పెక్ట్స్ ఇటు పాజిటివ్ పర్సన్స్ హోమ్ ఐసోలేషన్లో ఉండడం అనేది విధిగా పాటించాలి. అసిమ్టమేటిక్ కేసెస్ అన్నీ కూడా దాదాపుగా హోమ్ ఐసోలేషన్నే ప్రిఫర్ చేస్తున్నారు. వారికి అటువంటి సౌకర్యాలు లేనప్పుడు కోవిడ్ కేర్ కేంద్రాలకి రావాల్సిందిగాను అక్కడ అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. అది ఈవెన్ కోవిడ్ కేర్ సెంటర్స్లో కూడా ఆక్సిజన్ ఫెసిలిటీస్ని పెట్టడం జరిగింది. వారికి 3 పూట్ల బలవంతమైన ఆహారం ఇస్తూ మందులు ఇస్తూ వైద్యుల పర్యవేక్షణలో వారికి ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది. వారి 14 డేస్ క్వారంటైన్ పీరియడ్ కూడా ఆ కోవిడ్ కేర్ సెంటర్లో నిర్వహించుకోవచ్చు. సో ఈ విషయాలు గమనించుకొని ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగానికి సహకరించాలి. ఎట్టి పరిస్థితుల్లో వారి మూమెంట్ని రిస్ట్రిక్ట్ చేసుకుంటూ అవసరమైతే తప్ప అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రాకుండా ఉండాల్సిందిగాను రాబోయే 2-3 వారాల పాటు మనం ఇలాగే చేసినట్లయితే పూర్తిగా జిల్లాలో కోవిడ్ని మనం పారద్రోలగలుగుతాం, దాని నుంచి బయటపడగలుగుతాం. ఇది గమనించి జిల్లా యంత్రాంగానికి ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.